హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఎఫ్సెట్ 2024 రిజల్ట్స్ జూన్ ఫస్ట్ వీక్లో విడుదల చేసేందుకు ఏపీ ఉన్నత విద్యా మండలి కసరత్తులు ప్రారంభించింది. యాక్చువల్గా 31st అనుకున్నారు, కానీ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి జూన్ ఫస్ట్ వీక్లో డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. అయితే ఏ డేటు అనేది త్వరలో ఒక 2 రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఉన్నత విద్యా మండలి సభ్యులు చైర్మన్ అంతా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ మీటింగ్లో వాళ్ళు ఆ డేట్ ఫిక్స్ చేస్తారు, డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండిలో మొత్తం మీద ఫస్ట్ వీక్లో, జూన్ ఫస్ట్ వీక్లో వస్తాయి. ఇక్కడ టీఎస్లో ఆల్రెడీ వచ్చేసాయి, కానీ కౌన్సిలింగ్ మాత్రం 27th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా గ్యాప్ ఉందన్నమాట. అలాగే రిజల్ట్స్ ముందు వచ్చి కూడా మనం చేసేది ఏం లేదు, ఎందుకంటే కాలేజీలో యొక్క ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క అఫిలియేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కౌన్సిలింగ్ డేట్స్ని, ఆ షెడ్యూల్ని ప్రకటిస్తారన్నమాట. అయితే ఇక్కడ 16 నుంచి 23 వరకు ఎగ్జామ్స్ జరిగాయి ఈ మంత్. ఇక్కడ ఏపీ వెబ్సైట్లో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇంటర్కి వెయిటేజ్ ఉంది. 25% ఇంటర్ ఐపీఈ మార్క్స్కి వెయిటేజ్ ఉంది, ఏపీలో ఉంది, టీఎస్లో లేదు. కానీ ఇక్కడ ఐపీలో 25% మీ గ్రూప్స్ నుంచి, ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ కూడా, లాంగ్వేజెస్ మార్క్స్ యాడ్ అవ్వవు, గ్రూప్స్ నుంచి 25%కి కింద అది క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ పర్సంటేజ్ తీసుకొని వాటిని ప్లస్ మీ ఎంసెట్ మార్కులని ఆధారంగా బేస్డ్ ఆన్ దిస్ స్కోర్ యువర్ ర్యాంక్స్ విల్ బీ డిసైడెడ్. సో ఇక్కడ ఏపీలో అయితే ఇలా ఉంది ప్రాసెస్, టీఎస్లో అయితే వెయిటేజ్ లేదు. ఓకే, సో కౌన్సిలింగ్ షెడ్యూల్ మొత్తం, డేట్స్ ఎప్పుడు ఏంటనేది రిజల్ట్ రోజునే ఉన్నత విద్యా మండలి ప్రకటించే అవకాశం ఉంది. ఓకే, ఈలోపు మీరు ఏం చేస్తారంటే కావాల్సిన సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ ఏం కావాలి, సో 10th మెమో, ఇంటర్ మెమో, ఈటీసీ, బోనాఫైడ్, కాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు సంబంధించిన ఇవన్నీ, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇంకా ఇలాంటి డాక్యుమెంట్స్ ఏం కావాలో అవన్నీ మీరు రెడీగా పెట్టుకోండి షెడ్యూల్ కౌన్సిలింగ్ కోసం. ఓకే, ఆల్ ది బెస్ట్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్తో. సీ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.